అనంతపురం జిల్లా పెదవడగూరు మండలం మండలంలోని టోల్ ప్లాజాను వామపక్షాలు ముట్టడించారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఉన్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ స్థాయిలో రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతున్న సందర్భంలో టోల్ ప్లాజాలను ముట్టడించాలని వామపక్షాలు రైతు సంఘాలు నిర్ణయించడంతో ఈ రోజు ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వామపక్ష నాయకులు తెలిపారు. ప్రధానంగా వ్యవసాయ బిల్లులను అసంబద్ధంగా తయారు చేసి రైతులకు ఇచ్చే విధంగా చట్టాలు తయారు చేస్తూ రైతాంగాన్ని ఈ విధంగా మోదీ సర్కార్ అవలంబిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సిపిఎం జిల్లా కార్యదర్శి రామ్ భూపాల్ విమర్శించారు. పెదవడగూరు మండల పరిధిలోని పల్లి సమీపంలో టోల్ ప్లాజా ముట్టడి సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నో సంవత్సరాలుగా రైతు సమస్యలపై పోరాటం కొనసాగిస్తున్నామని, అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా రైతాంగాన్ని నడిపించే విధంగా వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టి రైతులను తొంగలో తొక్కే విధంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, పెదవడగూరు మండల నాయకులు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు రమేష్, వంశీ, చిరంజీవి, నిర్మల, కార్మిక సంఘాలు, రైతు సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబానీ అదానీల ప్రభుత్వ కంపెనీగా మారిపోయింది. ఈరోజు 17 రోజులుగా 1.5 కోట్ల మంది రైతులు రోడ్లపైన కూర్చొని ఇంత పెద్ద ఆందోళన చరిత్రలో సృష్టించినటువంటి ఆందోళన జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో మొదట్లో 3 దఫాలుగా చర్చలు జరిపి ఈరోజు ఎదురుదాడికి సిద్ధపడుతుంది. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని, ఇదేదో విదేశీ శక్తులు ఉన్నాయనేటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రైతుల్ని కించపరిచే పద్ధతుల్లో చేస్తుంది. ఈరోజు రైతులు ఏవైతే కోరుతున్నారో, ఈ చట్టాలు ఏవైతే తనకు ప్రమాదమని రైతులు భావిస్తున్నారో, ఆ చట్టాల్లో ఉండే తప్పులు వివరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. సహజ సిద్దమైనటువంటి గ్లోబల్స్ ప్రచారాన్ని, హిట్లర్ తరహా అణచివేత విధానాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈరోజు బీజేపీ జాతికి జవాబు చెప్పాలి. 68% మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినారు. అట్లాంటి రైతాంగం అంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారో, అంబానీ ఆదానీలకు మేలు చేస్తుందా, అన్నదాతలకి ప్రభుత్వం మేలు చేస్తుందా, ఏదో వైపు తేల్చుకోవాల్సినటువంటి ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ అబద్ద ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చూస్తుంది. నిన్న జరిగిన 8వ తారీఖు నాడు బంద్, అంతకుముందు పార్లమెంట్ లో సెప్టెంబర్ లో ఓటేసిన రాజకీయ పార్టీలతో సహా అనేక తరగతులు ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి బంద్కు సంఘీభావం తెలిపారు. ఇప్పటికైనా బుద్ధున్న ఏ ప్రభుత్వమైనా, ప్రజాస్వామ్యం మీద ఏ కించిత్ అభిమానం ఉన్న ఏ ప్రభుత్వమైనా తక్షణం పార్లమెంట్ జరిపి ఈ నల్ల చట్టాల మీద ఉండే అభ్యంతరాల మీద వివరణ ఇచ్చి తప్పైతే ఉపసంహరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు అధికారంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వంలాగా మారుతుంది. ప్రజాస్వామ్య విలువల్ని పాటించడం లేదు. కాబట్టి అనివార్యంగా ఈరోజు టోల్ గేట్స్ బంద్ చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని నిలిపేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలకు రమ్మని చెప్పేసి పిలవడానికి ఈరోజు చేస్తున్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే రేపు 14వ తారీఖు జిల్లా కేంద్రాలు, 15 నుంచి 21వ తారీఖు వరకు వివిధ రూపాల్లో రైతులు చేస్తున్న ఈ పోరాటాలకు సంఘీభావం తెలపమని రైతాంగం కోరింది. దానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు కలిసి వచ్చే వ్యక్తులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున జిల్లాలో చేస్తామని హెచ్చరించడానికి ఈరోజు టోల్గేట్ దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.